దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరముందన్నారు ప్రధాని మోడీ. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని సుప్రీంకోర్టు పదే పదే చెబుతోందని గుర్తు చేశారు మోడీ. అయితే ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని ఖండించాయి విపక్షాలు. దమ్ముంటే యూనిఫామ్ సివిల్ కోడ్ను పంజాబ్లో అమలు చేయాలని సవాల్ విసిరారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. ముస్లిం విధానాలన్నీ చట్ట వ్యతిరేకమైనవిగా మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. మణిపూర్ తగలబడుతుంటే అక్కడికి వెళ్లని మోడీ యూనిఫామ్ సివిల్ కోడ్పై మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు అసద్. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం మోడీ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను ముందుగా హిందువులకే వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలతో సహా దేశంలోని ప్రతి ఒక్కరూ దేవాలయాల్లో పూజలు చేయటానికి అనుమతించాలని డిమాండ్ చేశారు స్టాలిన్.